हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो ने मैं डिस्कस टॉपिक आस्क तेलुगु एजुकेशन डिप्स सीरीज लो स्टूडेंट्स नंबर वन क्वेश्चन गुरिंची वाल्टी वीडियो आंसर तेलुसुकोवडानिकि ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदी इंट्रेस्टिंग गा यूजफुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टॉपिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम अयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स, इक टॉपिक लोकि वच्चेसिनट्लयिते वाळ्ळु कूडा कामेंट चेयडं जरिगिंदि, आंसर अयिते तेलुसुकुंदाम। अंतकंटे मुंदुगा मीरु कूडा मन तेलुगु एजुकेशन डिप्स सीरीज लो कामेंट चेयालनुकुंटे मात्रं एव्रीडे 8 PM की यूट्यूब चैनल कमेंट टैब का पोस्ट वस्तु आ पोस्ट की मैं डाउट से कमेंट चेयर वाला कमेंट गमेंटे फस्ट अड़े ब्रो वेन वाज द डिप्लोमा फस्ट इयर एग्जाम्स अड़ा ऐक्चुअल इंका एपड़ी क्लारिटी अच्छे लेकिन मन की इधर मे सैकंड नीचे उठा बट मन लास्ट वर्किंग डे मे फस्ट इच्छार काबी मे बी मन को मे सैकंड वीक आर थर्ड वीक एग्जाम उड़ाने चांसेस अने दीन पर प्रस्ताव के एलांट अपडेटे काबटे इंका अपडेट वैसे खचित कमिंग वीडियो अपडेट अनेता मे बी त्वर हाट टिकट वस्ता है अंदर डेट्स मैक्सीम उ चांसेस उ नेक्स्ट कामेंट को वैसे अड़े अ ओपन इंटर इन एपी रिजल्ट डेटे अड़ा इक पर्टिक्युर् रिजल्ट डेटे इंका एक् अनौंस जस्ट मन को मे सैकंड वीक रिजल्ट रिलीज के ट्राई से अफिशियल चपड़े जरिए अंतर मतमे मन दर इनफर्मेशन अच्छे उ मे बी मे सैकंड वीक मन को सिमिलर टू तेलंगा उबी ओपन अना रेग्युर आना मे बी मे 10th आर मे 12th ఆ రేంజ్ లో మనకు రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉన్నది. ఇంకే దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను కమింగ్ వీడియోస్ లో అప్డేట్ చేస్తా. ఇక నెక్స్ట్ కామెంట్ కి వచ్చేసినట్లయితే అడుగుతున్నానంటే బ్రో నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృత్, ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ లో జాయిన్ అవుతున్నా, కాలేజీ లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉంది, సో ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి పాజిబుల్ అవుతదా బ్రో సొల్యూషన్ చెప్పు, లేదా ఫస్ట్ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోకుండా సంస్కృత్ నే ఓన్ గా ప్రిపేర్ అయి రాయడానికి పాజిబుల్ అవుతుందా? అసలు ఫస్ట్ ఇయర్ లో మీరు ఏదైతే చదువుతారో మాక్సిమం సెకండ్ ఇయర్ లో కూడా అదే లాంగ్వేజ్ అయితే ఉంటది, డిఫరెంట్ గా అయితే ఏమ ఉండదు. ఒకసారి అయితే మీరు అయితే చెక్ చేసుకోండి, లేదు డిఫరెంట్ గా ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ లో ఏదైతే చదివారో అదే లాంగ్వేజ్ అగైన్ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. మేబీ కాలేజెస్ లో మన క్లాసెస్ లేవు అంటే అది మీరు ఓన్ గా ప్రిపేర్ అయ్యి కూడా రాయొచ్చు, డిఫరెంట్ గా యాక్సెప్ట్ అనేది చేస్తారు. అది మీరు మీ యొక్క కాలేజ్ వాళ్ళు ఏదైతే ఉంటారో వాళ్ళతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే అది తీసుకోవచ్చు. మేబీ అందరికీ సిమిలర్ గా కామన్ గా ఎక్కువ స్ట్రెంత్ ఏదైతే ఉందో దానికి అక్కడ మనకి టీచింగ్ ఉంటుంది. అట్లా లేదు అనుకున్న వాళ్ళకి ఓన్ గా ప్రిపేర్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. ఆ విధంగా కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. బట్ కాకపోతే మీరు మీ కాలేజీలో కన్వీనియంట్గా కన్వీనియంట్గా మాట్లాడి అక్కడి నుంచి మీరు ముందు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు మీ యొక్క పబ్లిక్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్లై చేసేది వాళ్ళే కాబట్టి అక్కడ మనకు లాంగ్వేజ్ అనేది చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మేము ఆస్తి తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ సిరీస్లో స్టూడెంట్స్ నెంబర్ వన్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.